హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్నది డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ చేస్తాను. ఇప్పుడు సమ్మరు, ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలకి మంచి ఎనర్జీ, వెంటనే వచ్చే ఎనర్జీ, ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి, అందువల్ల ఇష్టంగా ఉంటాయి పిల్లలకి. అది మనం డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు, ఒక రెండు మిల్క్ షేక్ చేసుకుందాం. అందులో ముందు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్, దానికి ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష ఒక గిన్నె. మనం ఎండు ద్రాక్ష అంటాం కదా ఖర్జూరం అంటాము, ఖర్జూరం ఉంటుంది కదా, అవి డ్రైది మనకి అమ్ముతారు కదా షాపుల్లో, అవి తీసుకొచ్చి ఒక కొంచెం ఓపిక పడి మనం నైట్ పడుకునే ముందు కొంచెం మంచినీటిలో వేసి నానపెట్టండి. ఆ వాటర్ ఉదయం మనం తాగినా పర్లేదు, పిల్లలకి ఇచ్చినా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ నానిన తర్వాత ఇదండి ఇలా ఉంటాయి, వీటిని మనం ఇలాగా పిక్కలు ఉంటాయి కదా ఖర్జూరం, ఇలా పిక్కలు తీసుకోవాలి. ఎండుదే మంచిది, వేగం మనకి పిల్లలకి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇవ్వండి ఇలాగా ఈ పిక్కలన్నీ తీసుకోవాలి. దీనికి కావాల్సినవి ఎండు ఖర్జూరం, నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను, ఒక 15 లాగా తీసుకోండి, ఒక గ్లాస్ పాలు, పంచదార ఒక స్పూను, మన స్వీట్ బట్టి వేసుకోవాలి, ఏలకల పొడి, బాదం పప్పు కొంచెం ఒక 10 బాదం పప్పు మేము గుండగా చేశాను, జీడిపప్పు కూడా ఒక 5-6 తీసుకొని అది కొంచెం పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం తయారు చేయ విధానం చూపిస్తాను. ఇప్పుడు మనం జార్ తీసుకొని ఇవ్వండి, 2 ఖర్జూరం, ఇగో చూసారా నేను పిక్కలు తీసేసాను కదా, ఇలా పిక్కలు సైడ్ తీసేయండి, ఇవి అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇవి ఇందులోనే వేసుకొని ఫైన్గా స్మూత్గా పేస్ట్లో చేయాలి మిక్సీలో. ఇప్పుడు మనం జీడిపప్పు కూడా జస్ట్ నేను ఒక 1/4 గంట ముందే నానబెట్టాను, అవి మాత్రం నైట్ నానబెట్టాలి, ఎండు ఖర్జూరం మాత్రం. ఆ నీళ్ళు కూడా పారీకండి, మంచినీళ్ళు వేసి నానబెట్టండి ఒకసారి కడిగేసి. ఆ నీళ్ళు మామూలుగా బయట తాగేయండి, బాగుంటుంది. జీడిపప్పు వేసాను, దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పేస్ట్ అవ్వడానికి మిల్క్ వేద్దాం, తర్వాత ఎక్కువ మిల్క్ వేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ చేద్దాం ముందు. ఇది పేస్ట్ అయింది కదా, మెత్తగా అయింది చూడండి, ఇలాగ అయింది. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చేసిన మొత్తం ఎండు ద్రాక్ష నేను 15-20 వేసాను కదా, ఇది 2 గ్లాసులు పాలు వేసుకోవచ్చు మీరు, ఒక 3 గ్లాసులకి సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి సరిపోయినంత షుగర్ వేద్దాం, అది స్వీట్ మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఇది కూడా మనం బాగా మెత్తగా మిల్క్ కొంచెం షేక్ వచ్చేటట్టు తిప్పుదాం. మనకు అవసరమైన మిల్క్ వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మిక్సీ చేద్దాం, షేక్ చేద్దాం. ఇదిగోండి ఇలాగా షేక్ చేసుకున్నాం కదా బాగా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలకి మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లో మనకి 2 అవైలబుల్ ఉంటాయి. కొంతమందికి వేడివేడిగా తాగాలనిపిస్తుంది, ఈ డ్రై ఫ్రూట్ కాబట్టి ఇది వేడి చేసుకొని కూడా తాగొచ్చు, నేను కూల్గా కూడా పెడుతున్నాను, మీరు వేడిగా కూడా తాగొచ్చు. ఇదిగోండి ఇలాగ సర్వ్ చేయండి, వేడి కావాలంటే కొంచెం వేడి చేసిన పిల్లలకి ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఇలా వేసుకొని మీదనే కొంచెం యాలక్ పొడి చిన్నది వేయండి, ఇలాగా డ్రై ఫ్రూట్ వేయండి, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా, ఎంతో రుచిగా ఉంటుంది, బాగుంటుంది పిల్లలకి ఇవ్వండి. నేను 2 దీంట్లో సర్వ్ చేస్తాను, ఇందులో కొంచెం ఎనగట్లు వేసుకొని ఇలాగ డ్రై ఫ్రూట్ వేయండి. ఇలా ఉండడం వల్ల పంటికి తగులుతూ ఉంటుంది, బాగుంటుంది కొంచెం. ఎండు ఖర్జూరంతో మనకి మిల్క్ షేక్ రెడీ అయింది. ఇది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, అందరికీ కొంచెం వెయిట్ లాస్ ఉంది పిల్లలకి కానీ, మామూలుగా అందరూ ఎగ్జామ్స్ ఫేవర్లో ఉన్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు,
అందరూ వాడచ్చు, ఎవరికి ఇది తాగకూడదనే లేదు. కొంచెం మనం ఎండు ఖర్జూరం నానబెడితే చాలు. తగ్గిందంతా మనం ఎలాగ మామూలు మిల్క్ ఇస్తారు కదా పిల్లలకి, ఆ మిల్క్ ప్లెయిన్ మిల్క్ ఇచ్చే బదులు ఇలా కొంచెం ఎండు ఖర్జూరం నానబెట్టి, జీడిపప్పు కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా మిల్క్ షేక్లా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అందరూ చేసి చూస్తారని, రుచి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.